ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈ రోజు కూడా యేసయ్య మాటలాడడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? మనమందరం కలిసి యేసయ్య మాట వినబోతూ ఉన్నాం. యేసయ్య మాట మన బ్రతికిస్తుంది. ఆ మాటలో జీవం ఉన్నది, ఆ మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. ఈరోజు నీ సమస్యకు పరిష్కారం ఆయన మాటలోనే ఉన్నది. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైన శ్రమైనా, దేవుని మాట నిన్ను విడిపిస్తుంది, దేవుని మాట నిన్ను ఓదారుస్తుంది, దేవుని మాట నీకు విజయం ఇస్తుంది, ఓదార్పునిస్తుంది, నీ కన్నిటిలో దుఃఖములు నిన్ను ఆదుకుంటుంది. ప్రైస్ రాడ్ హల్లెలూయా. అందుకని యేసయ్య మాట మనం వింటాం. లక్ష మంది వస్తారు, లక్ష మాటలు చెప్తారు, మన జీవితం ఎంతోమంది వస్తారు, కానీ వాళ్ళ మాటలు నీటి మూటలే. వాళ్ళ మాటలు ఎప్పటికీ నెరవేర్చలేరు. ఒక మనిషి మన జీవితాన్ని ఎప్పటికీ కూడా వాగ్దానం నెరవేర్చి నడిపించలేరు. కొన్ని ఆటంకాలు వాళ్ళకు ఉంటాయి, మనిషికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కానీ దేవుడికి ఏ లిమిట్స్ ఉండదు. ఆయన అన్లిమిటెడ్ గాడ్, ఎక్కడైనా పనిచేస్తాడు, ఏ ప్రదేశంలోనైనా మనకు సహాయం చేస్తాడు. అందుకే మన ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడు, నా సమస్యతో మాట్లాడు, నా దుఃఖంతో మాట్లాడు, నా యాతనతో మాట్లాడు, నా రోదనతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో ఉంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పర్లోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాట్మ సహాయం చేయండి. రక్షకుడా, ఇది మీ సమయం. పరిశుద్ధాత్మదేవ, ఇది మీ సమయం. ప్రభువా, మీ ప్రజలతో మీరు ముచ్చటించబడుగుచున్నాము తండ్రి. ఉప్పొంగుచున్న మీ మాటల సవ్వడి మీ ప్రజల హృదయాలలో, వారి చెవులలో రింగుమని రోగును గాక తండ్రి. మీకు స్తోత్రం. గాఢ అంధకారంలో అలిముగునటువంటి వారి జీవితంలో ప్రభు మీ మాటల సవ్వడి ప్రవహించును గాక ప్రభు తండ్రి. మీ మాటల తరంగములు వారి హృదయాంతరంగములోనికి చొచ్చుకొని పోవును గాక తండ్రి. మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని, బలహీనతలో బలపరచమని, శక్తిహీనతలో శక్తిని దయచేయండి. మీరు అభిషేకించి ఆదరించమని, సహాయించమని, దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము శ్రమల కాలంలో ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా శ్రమ, శ్రమ, శ్రమల కాలం, లెంటి డేస్ అని చెప్పేసి శ్రమల కాలాన్ని అనేకులు పాటిస్తూ ఉన్నారు. సో మొట్టమొదట మనం తెలుసుకోవాలి, అసలు మనిషికి ఎందుకు శ్రమ వచ్చింది? దేవుడే సిలువ యాగము చేసి, ఆదాము చేసిన ప్రతి పాపాన్ని కొట్టివేసి, మరి అన్నిటినీ సరిచేసిన తర్వాత కూడా ఎందుకు ఈ రోజులో శ్రమ వస్తుంది? అన్నీ దేవుడు ముగించిన తర్వాత కూడా ఎందుకు ఇంకా మనిషి జీవితంలో శ్రమ ఉంది? ఈ విషయం మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుని బట్టి ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే నాబాలు. నాబాలు మొదటి సమయలు గ్రంథం 25వ అధ్యాయంలో మన నాబాలు గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. చూద్దాం, మొదటి సమయలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. చదవండి, ఒకసారి మీరు కూడా చదవండి. కర్మెల్లోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. సో ఈ విధంగా అతని గురించి రాయబడి నాబాలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఫుల్ అండ్ సెన్స్లెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో మీరు చూస్తే. సో ఆయన ఎటువంటి వాడు అంటే దుర్మార్గుడు. బైబిల్ చెబుతుంది మోటువాడు, మొరటువాడు. అతనికి ఎటువంటి భార్యను దేవుడు ఇచ్చాడు అంటే చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాసిన దేవుడు ఇచ్చాడు. అతను అన్నంగా ఉన్నాడని చెప్పట్లే, మొరటువాడుగా ఉన్నాడు. అతనికి మాత్రం సౌందర్యం గలటువంటి భార్య, సుబుద్ధి గల భార్య. ఇతడు బుద్ధి లేనటువంటి వాడు, మొరటువాడైతే ఆమెను అతను సరిచేయడానికి, అతను బ్యాలెన్స్ చేయడానికి దేవుడు ఎటువంటి భార్యను ఇచ్చాడు? సుబుద్ధి గల భార్యని ఇచ్చాడు, చక్కని పనివారిని ఇచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డ, మరి 3000 గొర్రెలు 1000 మేకలు పెద్ద విస్తారమైనటువంటి సంపద. అంతేకాదు అతడు భాగ్యవంతుడు బైబిల్ చెప్తూ ఉంది. సో అతడు భాగ్యాన్ని ఆ విధంగా దేవుడు విస్తరింపచేశాడు. అతను పనిచేసినా చేయకపోయినా పనిచేసేటువంటి చక్కని భార్యను, సరిదిద్దుకునేటువంటి భార్యను, పనిచేసే పని అనేక మంది పనివారిని దేవుడిచ్చాడు. అతని జీవితం ప్రతి సంవత్సరం గొర్రెబొచ్చు కత్తిరించే టైంకి వస్తే విస్తారమైనటువంటి సంపద వచ్చేదంట అతనికి. ఆ గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆదాయం చాలా గొప్పది. రాజు కాబోతున్నటువంటి దావీదు కూడా ఒకసారి అతనుకున్న ఆదాయాన్ని చూసి, అతనుకున్న సంపదను చూసి ఒకరోజున తనకు భోజనం పెట్టమని అడగటానికి పంపించాడు తెలుసా. అంటే అతని ఆస్తి ఎంతగా ఉందంటే ఆయన దావీదు సహితము మైమరిచిపోయి అతని దగ్గర పంపించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు, అతనికి పనివారు, చక్కని పనివారు ఉన్నారు, విస్తారమైనటువంటి ఆస్తివాస్తులు ఉన్నాయి. అంతా బాగుంది. దేవుడు అంతగా విస్తరింపజేశాడు, అంతగా నడిపించాడు. అతను క్యాజువల్గా ఇంట్లో ఉండి ఆ పని జస్ట్ చూసుకుంటే చాలు,
దేవుడు అంతగా అతను విస్తరింపజేశాడు, నడిపించాడు. కానీ తన జీవితం ఎలా ఉందో ఒకరోజు అంటే మీరు చూడండి. మొదటి సమయలు గ్రంథం 25:36 మనం చదువుకుంటాం. అబీగయ్యలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్టు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరగుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతడు గుండె పగిలెను. అతడు రాతివలు బిగుసుకొని పోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఇదండి అతని చరిత్ర. అసలు ఎందుకు పుట్టాడో, ఎందుకు పెరుగుతున్నాడో, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు ఇలా ఉన్నాడో అతనికి ఏం అర్థం కావట్లేదు. దేవుడు మాత్రం అతను ఆశీర్వదించాడు. కష్టపడకుండా, శ్రమ పడకుండా అతని మందలు విస్తరింపచేసి అతని కోసం పనిచేసేవారిని, అతని కోసం సుబుద్ధిగా ప్రవర్తించేటువంటి వారిని అందరినీ ఇచ్చాడు. ఇతను మాత్రం ఎవ్వరి మాట వినడు, ఎవ్వరి మాట తీసుకోడు. ఎటువంటి వాడు అంటే నాకే అంత తెలుసు, నేనే అంత చేస్తా, నాకే తెలుసు. ఇతను పడిపోయి చనిపోయాడు. దేవుడే మొత్తాడంట, ఆశ్రదించిన దేవుడే మొత్తాడు అతను. ఎందుకు ఇటువంటి భయంకర పరిస్థితి వచ్చింది? చక్కని భార్య ఉంది, చక్కని మందలున్నాయి, ఆస్తులున్నాయి, పనివారున్నారు, కానీ అతడు మాత్రం లేడు. ఎందుకు ఇటువంటి శ్రమ తన జీవితంలో వచ్చింది? ఎందుకు గుండె పగిలే పరిస్థితి వచ్చేసింది? ఎందుకు భయంతో బిగుసుకొని పోయే పరిస్థితి వచ్చేసింది? దేవుడు అతను ఎందుకు మొత్తాల్సి వచ్చింది? దేవుని వాడు ఎందుకు ఇటువంటి శ్రమ? కుటుంబం యజమానుడు లేకపోతే పిచ్చోడు బికారుడు, యజమానుడు ఉండాలి కదా. కానీ యజమానుడు లేకపోతే కుటుంబం ఎలా ఉంటుంది మనకు తెలుసు. యజమానుడుగా ఉండాల్సినటువంటి ఆధిక్యత దేవుడిస్తే అతను దాన్ని కోల్పోయి నాశనం అయిపోయాడు. కారణం ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి ఆ మొరటు స్వభావం. నేను ఎవ్వరి మాట వినను, నేను నా మాటే వింటాను, నాకు ఎట్లా తోస్తే అట్లా చేస్తాను, నాకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా చేస్తాను. ఈరోజు అనేక మంది ఇటువంటి మొరటోళ్ళు ఉన్నారు. భార్య ఎంత జ్ఞానంతో చెప్పినా, తల్లిదండ్రులు ఎంత చెప్పినా, నేను వినను, నేను ఇంతే చేస్తా, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా మాట ఇంతే, నా పలుకు ఇంతే. అనేక మంది ప్రదేవుని బిడ్డ తమ జీవితంలో శ్రమను కొని తెచ్చుకుంటున్నారు. బైబిల్ చెబుతుంది ఆలోచనల కర్తలు అనేక మంది ఉండుట క్షేమం. ఒక్కొక్క నీకు ఆలోచన చెప్పి నీకు మెంటార్ ఉండాలి. ఈవెన్ మన సేవకులమైనా సరే మన సేవను సరిచేసేటువంటి వాడు, మన సేవను పైకెత్తినట్టుగా సలహాలు ఇచ్చేటువంటి వారు, సలహాదారులు, అనుభవజ్ఞులు, బాధల్లో, కష్టాల్లో, శ్రమలో నలిగిపోయినటువంటి వారు, శ్రమల్లో సక్సెస్ఫుల్గా తమ దేవుడి మీద ఆనుకొని పైకి వచ్చినటువంటి వారు, కొందరు మెంటార్స్ మనకు ఉండాలి. కొందరు మెంటార్స్ మన జీవితంలో మనకుండి సలహా చెప్పేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉండకపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నీకు ఎవరు లేనప్పుడు నువ్వు లోకాన్ని అనుసరిస్తావు. ప్రదేవుని బిడ్డ సౌలు కూడా అలాగే కదా. తనకు మెంటార్గా ఉన్నటువంటి శామ్యుయేల్ని ఒక్కరోజు లెక్క పెట్టలేదు. మెంటార్గా నడిపిస్తున్నటువంటి శామ్యుయేల్ని ఒక్కరోజు కూడా తన జీవితకాలంలో ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఒక్కసారి 2 సార్లు వెళ్ళాడు. రాజుకు అభిషేకించబడిన తర్వాత, తనకు అంతా వచ్చిన తర్వాత, సింహాసనం తన చేజిక్కిన తర్వాత వెళ్ళలేదు. ఇంకా ఆయన సలహా కోసం వెళ్ళలేదు. ఆయన ఎంతో జ్ఞాని, అతని నోటి మాట తప్పిపోలేదు. చిన్నప్పటి నుంచి, బాలుడుగా ఉన్నప్పటి నుంచి అతని నోటి మాట నేలలో పడి తప్పిపోలేదు మనకు తెలుసు. కానీ ఒక్కరోజు కూడా తన నోటి మాట కోసం, సలహా కోసం, అయ్యా నేను ఏం చేయాలి, దేవుడు అతను పిలిస్తే పలుకుతున్నాడు. చిన్న వయసు నుంచి పాలు తాగే వయసు నుంచి సేవలో ఉన్నాడు కాబట్టి అతను దీపం ఆరిపోకముందు దేవుడు మనసు దగ్గర పడుకొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు అతనితోటి. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో పలానోళ్ళకి ఇలా జరగబోతుంది, పలానోళ్ళకి అలా జరగబోతుంది చెప్పు అని చెప్పి చెప్తుంటే, అంతటి ప్రవక్త మెంటార్గా దేవుడిస్తే సౌలు ఏం చేశాడు చెప్పండి? నాకు అంతా తెలుసు, నువ్వు చెప్పేది ఏంటి నాకు, నేనేం చేయాలో నాకు తెలుసు, నేను ఎటు వెళ్ళాలో తెలుసు, ఎలా యుద్ధం చేయాలో తెలుసు, ఎలా ఫాస్టింగ్ ఉండాలో తెలుసు, ఎలా నా సైన్యం నడిపించాలో తెలుసు, నీ అవసరం నాకు లేదు అని చెప్పేసి శామ్యుయేల్ పక్కన త్రోసి పడేసేసి ఇతను మాత్రం దర్జాగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. జరిగింది ఏంటి మనందరికీ బాగా తెలుసు. ఏం జరిగింది? అతడు చివరికి ఎవరు మెంటార్స్ లేనప్పుడు దేవుని బిడ్డ మరి అప్పటికే శామ్యుయేల్ చనిపోయాడు. అప్పుడు శామ్యుయేల్ రావాలని పోయి సోది చెప్పి ఆమె దగ్గర పోయి ఆ రాత్రి మోరవేసి వేసుకొని పోయి, మా శామ్యుయేల్ రప్పించమ్మ, నా జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి, నా బ్రతుకులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు పిలిపిస్తున్నాడు పాతాల నుంచి. బ్రతుకున్నప్పుడు వెళ్ళలేదు, బ్రతుకున్నప్పుడు సలహా తీసుకోలేదు, బ్రతుకున్నప్పుడు తండ్రి నేను ఏం చేయాలని చెప్పేసి అడగలేదు. సో అటువంటి మాట వినటువంటి స్థితిలో ఉన్నప్పుడు చివరికి సోది చెప్పి వాళ్ళ దగ్గర పోయి పిలిపించుకుంటా ఉన్నాడు. సో మనం కూడా అనేక సార్లు దేవుడు చెప్తున్నప్పుడు వినకుండా పెద్దలు చెప్తున్నప్పుడు వినకుండా ఉంటే ప్రమాదం 100% వచ్చి పడుతుంది. ఆ రోజు నీకు చెప్పేవాళ్ళు ఎవరుండరు, చెప్పిన వినే స్థితిలో నువ్వు ఉండలేవు. అందుకని నీకు ఒక మెంటార్ ఉండాలి, నీకు ఒక ఆలోచనకర్త ఉండాలి. దేవుడి దగ్గర ఆలోచన చేయాలి, దేవుడి ప్రజల దగ్గర ఆలోచన చేయాలి. అన్నా నాకు ఈ పరిస్థితి వచ్చింది, అయ్యా నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుంది అయ్యా, నేను ఎలా ఉంటే బాగుంటుంది అయ్యా. నేను ప్రతి చిన్న విషయం మా డాడీతో చెప్తాను, డాడీ పరిస్థితి ఎలా ఉంది, డాడీ నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు డాడీ పరిస్థితులు అస్సలు అంటే, డాడీ అంటాడు, నేను ప్రే చేసి చెప్తానండి బిడ్డ, నువ్వేం టెన్షన్ పడబోకండి, ప్రే చేసి చెప్తాడు, ఇలా చేయమ్మా దేవుడికి ఇష్టానుసారంగా ఇలా ఉండమ్మా అని చెప్పినప్పుడు, ఎస్ డాడీ అని అలాగే చేస్తాను.
నెమ్మది. కొన్నిసార్లు నేను అనుకుంటాను, అమ్మో డాడీ ఎట్లా చెప్తున్నారు, ఇది జరుగుద్దా నిజంగా, అసలు ఇది నెరవేరుతుందా, ఇది అవుతుందా, అవమానపడిపోతామేమో, అయ్యో ఓడిపోతామేమో అని కొన్నిసార్లు డౌట్ వచ్చేస్తుంది నాకు కూడా. కానీ నేను నమ్ముతాను ఒకటే మాట, ఆయన ప్రవక్త, దేవుని దగ్గర ఉన్నటువంటి మాట చెప్పే వ్యక్తి కాబట్టి నా జీవితం చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను నమ్మి కొన్ని డెసిషన్ తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఎంతగానో ఆదరించి ఆ సమస్య నుంచి నన్ను విడిపించి గొప్ప చేసేవాడు. అయితే ఈ యొక్క నాబాలుకి ఎవరు చెప్పినా వినడండి, భార్య చెప్తుంది, పనివారు చెప్తారు, అయ్యా అయ్యా అయ్యని ఎవరు మాట వినడు, పెద్దల మాట అంటారు, నాకంటూ పెద్దలు ఎవరు లేరు, నేనే పెద్ద, నాకే అంతా తెలుసు అనుకుంటాడు. అటువంటి భయంకర మూర్ఖత్వం కలిగినటువంటి వాడు, సలహా వినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రోజున మూర్ఖులుగా చనిపోవాల్సిందే. పెద్దల సలహా, దేవుని సలహా తీసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వర్ధిల్లరు, బైబిల్లో ఎప్పుడు కూడా వర్ధిల్లరు, బైబిల్లో కానీ లోకంలో కానీ. కాబట్టి నీవు వర్ధిల్లాలంటే మొదట దేవుని దగ్గర కనిపెట్టు, దేవుని ప్రజల దగ్గర కనిపెట్టు, దేవుని ప్రజల దగ్గర విచారణ చేయి, అప్పుడు దేవుడిని ఆశ్రదిస్తాడు, గొప్ప చేస్తాడు, నీ మార్గమంతులైన నేను చేయిపట్టి నడిపిస్తాడు. ఎంత పెద్ద మరి భారమైన పరిస్థితి వచ్చినా ఆ భారాన్ని తేలిక చేసి సులువు చేసి నేను నడిపిస్తాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మరి తర్వాత మనం చూస్తే అతను ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటే, అతడు రాజు కాదు కానీ రాజుల వలె ఖర్చు పెడుతున్నాడు డబ్బులు. కొండలైనా సరే కూర్చొని తింటే కరిగిపోతాయని పెద్దలు అంటారు కదా. అతనికి వచ్చిన ఆస్తి మొత్తం ఏం చేస్తున్నాడు అంటే, ఇష్టానుసారంగా ఫ్రెండ్స్ను పిలుచుకోవడం, ఫుల్గా తాగటం, బోర్ల బట్టు, ఈ విధంగా చేసేటువంటి వాడు, భయంకరమైనటువంటి తాగుబోతు. ఈ రోజులు కూడా తాగుబోతు ఇళ్ళు ఎట్లుంటో తెలుసా, నువ్వు 10 ఏళ్ళైనా అట్లనే ఉంటాయి, అదే మంచం, అదే కంచం, అదే పరిస్థితి. పిల్లలు ఎదగలేరు, పిల్లలు చింపిరి గుడ్లు కట్టుకొని ఉంటారు, పిల్లలు స్కూల్లో నిలబడతారు చేతులు కట్టుకొని, ఎందుకంటే ఫీజు కట్టరు. వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది, అంత దయనీయంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ప్రియదేవుని బిడ్డ, అయితే అతను ఆ తాగి 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 ఎవరి మాట వినకుండా బోర్లు పడిపోయి రాజులు విందు వేసినట్టుగా చేసుకుంటూ ఎవరెడిపోతే నాకేంటి అన్నట్టుగా ఉండేవాడు. ఇంకొకటి ఏంటి అంటే, దావీదు ఒక రోజున తన యొక్క ప్రజలను పంపించి ఒక్కరోజు భోజనాన్ని పెట్టమని అడిగాడు. సంవత్సరం అంతా దావీదు తన స్నేహితులు ఆ మందని చాలా జాగ్రత్తగా కాశారు. ఒక్క గొర్రె పిల్లలు మరి మృగాలు ఎత్తుకొని పోకుండా, శత్రువులు ఎత్తుకొని పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడారు. దానికోసం ఏదైనా దొరుకుతుందేమో అన్నట్టుగా ఆశగా పంపిస్తే ప్రతిబింబుడు ఏం చేయమన్నాడు తెలుసా, యెషయి కుమారుడు ఎవడు, దావీదు ఎవడు, తన యజమాన్ని విడిచిపెట్టి తిరిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అతనికి నేనివ్వటం ఏంటి, నా సొంత ఆస్తులోంచి నెవ్వర్ ఇవ్వను అని పంపించేశాడు. సో ఎటువంటి వాడు ఇతడు అంటే, తనకి ఎంత ఉన్నా సరే, అవసరంలో నోరు తెరిచి అడిగినా సరే, ఒక్క పైసా దానం చేసేటువంటి వాడు కాదు, ఒక్క పైసా ఇచ్చేటువంటి వాడు కాదు. ఎక్కడ ఇవ్వటం ఆగిపోతుంది అక్కడ శాపం ఆరంభమవుతుంది. మీరు చూడండి, మనం ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నామంటే కారణం తెలుసా, మన మనకి ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎన్నో ప్రకృతి దాత వనరులు ఉన్నాయి మనకి. సముద్రం ఉంది, సముద్రం నీటిని కానీ ఇవ్వకపోతే మేఘాలు లేవు, మేఘాలు వర్షాన్ని కానీ ఇవ్వకపోతే భూమి తడవదు, భూమిలో ఉన్నటువంటి ఆ మినరల్స్ రావు, ఆ యొక్క విత్తనాన్ని మొలకెత్తింపజేసేటువంటి ఆ మినరల్స్ రావు. దేవుని కూడా ఆ భూమి నిస్సారం అయిపోతుంది. ఆ వర్షం పడినప్పుడు ఆ భూమి ఏం చేస్తుంది తెలిసే, పులకరించిపోయి తనలో పడిన విత్తనాన్ని ఫలింపచేసి అది ఒక వృక్షంగా మార్చి పండ్లు, వృక్షాలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇస్తుంది మనకి. ఇవన్నీ ఇస్తున్నాయి కాబట్టే సముద్రం ఇవ్వకపోతే మేఘం ఇవ్వలేదు, మేఘం ఇవ్వలేకపోతే భూమి ఇవ్వలేదు, భూమి ఇవ్వలేకపోతే మనం తినలేము, చెట్లు ఇవ్వలేవు, చెట్లు ఇవ్వలేకపోతే మనం ఏమి తినలేము. ఈరోజు మనం చూస్తే ఏ కాలానికి సరిపడిన ఫలాలు ఆ కాలంలో వస్తున్నాయి. సమ్మర్ వచ్చిందా, వాటర్ మిలాన్స్ అన్నీ వస్తున్నాయి, కర్బూజ వస్తున్నాయి, అవన్నీ భూమి ఇస్తుంది మనకు, పంపిస్తుంది. మనం ప్రింట్ వేసుకోగలం కాగితాలను, కానీ పండ్లను ప్రింట్ వేసుకోలేము, భోజనాన్ని ప్రింట్ వేసుకోలేము. మనం ఎంత 5G 6G 7G జనరేషన్స్కి మారినొచ్చు కదా, ఆకాశానికి ఎక్కేటువంటి వాళ్ళు కావచ్చు, చంద్రమండలానికి ఎక్కేటువంటి వాళ్ళు కావచ్చు, చంద్రమండల ప్లాట్లు కొనుక్కోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒక ముద్ద భోజనాన్ని మన కంప్యూటర్స్లోంచి మనం తయారు చేయలేం, ఒక ముద్ద భోజనాన్ని మనకున్నటువంటి 2 లక్షల రూపాయల సెల్ తోటి మనం చేయలేం. ఒక ఆమె గురించి చెప్తా ఉన్నారు, ఆమెకున్న వాచ్ అంట 300 కోట్లు అంట వాచ్. అదొక ముద్ద అన్నం పెడుతుందా మనకి, దాంట్లోంచి ఒక ముద్ద అన్నం చేసుకోగలమా, ఒక కూర చేసుకోగలమా? భూమి మనకి ఇవ్వకపోతే, మనం ఎంత హై టెక్నాలజీలో ఉన్నా భూమి ఫలించాల్సిందే, భూమిలోంచి మనకు ఆహారం రావాలి, ఎక్కడి నుంచి, గాలిలోంచి, ఎక్కడి నుంచి రాదు. ఇవంతా త్యాగపూర్తిగా మనకి ఇస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం సంతోషంగా తినగలుగుతున్నాం, సంతోషం ఉండగలుగుతున్నాం. అటువంటి మనం, తీసుకున్న మనం, పొందుకున్న మనం ఇంకొకరికి ఇవ్వకపోతే, ఇంకొకరి దగ్గర చెయ్యి చాపి ఇదిగో తీసుకొని ఇవ్వకపోతే, మన దగ్గర ఆగిపోయినట్టు ఆశీర్వాదం మనకు శాపంగా మారుతుంది. ఎక్కడ ఇవ్వరో అక్కడ శాపం ఆరంభమవుతుంది. ఒక చెట్టు ఫలాలు ఇవ్వకపోతే ఆ చెట్టును కొట్టేస్తారు, కొద్ది రోజులు వస్తారు కొట్టేస్తారు.
యేసయ్య ఒక రోజున ఉపమానం చెప్తూ అంటున్నాడు, తోటలో ఒక చెట్టు ఉంది, మూడు సంవత్సరాలు వెతికిన దాంట్లో ఫలం లేదు, మూడు సంవత్సరాలు ఇవ్వలేదు, నేను ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అనుకుంటూ, నేనే ఇవ్వాలా, నాకే అవసరమా అని చెప్పేసి అనుకుంటూ విర్రు కూర్చొనుంది. మూడో ఏట గొడ్డలి చెట్టు వేరుని పెట్టబడి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క చెట్టును తీసేయండి ఇక్కడ నుంచి, రిమూవ్ అన్నాడు. ఎందుకు ప్రభు అంటే ఫలింపలేదు, మూడు సంవత్సరాలు చూస్తూ ఉన్నాను నేనని చెప్పేసి చెట్టును కొట్టేయని చెప్తాను దేవుడు. ఫలించలేటువంటి ప్రతి చెట్టు ఫలింపని ప్రతి చెట్టు యొక్క వేరున గొడ్డలి పెట్టబడి ఉందంట. ప్రియ దేవుని బిడ్డ, ఫలించే ప్రతి చెట్టు బహుగా ఫలించాలని దేవుడు ఇంకా దానికి ఎరివేస్తున్నాడు, ఇంకా దాన్ని సంరక్షిస్తున్నాడు, ఇంకా దాన్ని చాలా గొప్పగా చేస్తున్నాడు. కానీ ఫలింపన చెట్టుకు గొడ్డలి వేరు పెట్టబడి ఉంది. అది ఎంత పచ్చగా ఉన్నా కళకళలాడుతున్నా అంతే దాని జీవితం. ఎందుకు మన జీవితంలో శ్రమలు వస్తున్నాయో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, ఇవ్వలేని వ్యక్తులుగా మన జీవితాలు మారిపోతూ ఉన్నాయి. అంతేకాదు ఎవరు చెప్పినా విననటువంటి మూర్ఖత్వం, ఎవరు చెప్పినా నేను నా జీవితం నాదే అనేటువంటి భయంకర తత్వం, త్రాగుడు, ముఖ్యంగా ఈ మద్యపానం మనిషి జీవితాన్ని ముక్కలు ముక్కలుగా అతలకుతలం చేసేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, బానిసలుగా చేసి కట్టిపడేసి జీవితాన్ని మరి ఆ యొక్క రుచి అంటూ తెలియకుండా భార్యకు దూరమై, భర్తకు దూరమై, పిల్లలకు దూరమై, కుటుంబం అంతా చల్లా చెదిరైపోయి జీవితం అంతా నాశనం అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నాబాలను దేవుడు ఎంతో దీవించాడు, ఎంతో ఆశీర్వాదకరంగా చేశాడు. దావీదు లాంటి వీరులు వచ్చి అడుక్కుని చేయి చాపే అంత గొప్ప స్థితి దేవుడు ఇచ్చాడు. దావీదు లాంటి వీరులు వచ్చి అయ్యా నీ క్షేమం పలికి అతని దగ్గర ఏదో తీసుకోవాలన్నంత అంత ఉన్నత స్థితిలో దేవుడు పెట్టాడు. అతనుకున్న భార్య సుబుద్ధి గలది, అతనుకున్నటువంటి సంపద గొప్పది. కానీ ఏమైపోయాడంటే మరి అతను చనిపోయాడు, మొత్తపడ్డాడు, దేవుని చేత మొత్తపడ్డాడు, దేవుని చేత కొట్టబడ్డాడు, పనికిరాని ఒక వ్యక్తిగా చేయబడ్డాడు. అందుకే ప్రతి దేవుని బిడ్డ, ఆస్వాదించే దేవుని హస్తములో మనం గొడ్డల్ని చూడకూడదు, ఆశీర్వాదం ఇంకా చూడాలి తప్ప. ఈరోజు మన జీవితంలో ఏమునో ఇటువంటి వాటిని ఇవ్వకుండా బిగబడుతున్నావేమో. తల్లిదండ్రులు కూడా ఎవరండి చాలామంది, నీకెందుకు ఇవ్వాలి, నేను ఒక్కనే పుట్టానా, నీకెందుకు ఇవ్వాలి, నేనైనా పుట్టింది కడుపున ఇంకా ఉన్నారు చూడు. తల్లిదండ్రులు కూడా భోజనం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇరుగుపోయిన ఎప్పుడు గొడవలే, ఒక్కరు కూడా మాట్లాడరు, వాళ్ళకేం పెట్టరు, వీళ్ళకేం చూడరు. ప్రతి దేవుని బిడ్డ, స్వార్థంగా తమ జీవితం నడిపించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి దేవుని బిడ్డ, మనం ఏం చేస్తాం, మనకే అదే వస్తుంది. మనకు కూడా ఏం ప్రేమ రాదు, ప్రేమ విత్తిన చోట ప్రేమ వస్తుంది, కనికరం విత్తిన చోట కనికరం వస్తుంది, దయ విత్తిన చోట దయ వస్తుంది. ఆ దయలో ఉన్నప్పుడే మనం దేవుని దయ, మనుషుల దయ, రెండు దయల్లో మనం వర్ధిల్లప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైస్ లాడ్ హల్లెలూయా. అందుకే చెబుదాం ఈ రోజున, ప్రభువా నీ దయగల ఆత్మ నాపై కురిపించు, దయ చూపించేవారిగా సహాయం చేయి. ప్రభు ఈరోజున నేను అకస్మాత్తుగా మొత్తపడకుండా, శ్రమ రాకుండా జీవితంలో, బ్రతుకులో నా జీవితంలో నెమ్మది కలగాలి. ప్రభు ఇతను కాలేబు సంతతి వాడు. కాలేబు ఎటువంటి వాడు అంటే దేవుని హృదయపూర్వకం ప్రేమించినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడిచినటువంటి వాడు. అతని సంతతిలోంచి వచ్చినటువంటి ఇతడు దేవుడు అతని బట్టి ఆస్వాదిస్తే ఈరోజు ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? స్వార్థపూర్తమైన జీవితం, అంతేకాదు ఎవరి మాట వినని జీవితం, ఎవరిని లెక్క చేయని జీవితం, ఎవరితో ఏ సంబంధం పెట్టుకుని జీవితం, ఎవరికి ఏమి ఇవ్వలేనటువంటి జీవితం. మనం ప్రతిరోజు చెప్పాలి, ప్రభువా నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా, పై చెయ్యిగా మారాలి ప్రభువా, నా చెయ్యి ఆస్వాదించే చెయ్యిగా మారాలి ప్రభువా, నా చెయ్యి ఆదరించే చెయ్యిగా మారాలి ప్రభువా, నా చెయ్యి దీవెనకరంగా మారాలి ప్రభువా. ప్రైస్తలాడు ఈ చేతిని అలాగ దేవుడు ఆస్వాదించాడు. మనం అలాగే అడుగుదాం, ప్రభు అలా చేయండి, ఈ నా జీవితంలో కష్టాలు, అకాల శ్రమలు, అకాలమైనటువంటి రోదనలు రాకుండా ప్రభు నేను అనేకులకు సహకారిగా, అనేకులను ప్రేమించే వ్యక్తిగా, అనేకుల ఎదుట మరి నేను దానశీలిగా నా జీవితాన్ని మార్చండి ప్రభా, నా బ్రతుకులు ఒక నూతన కార్యం చేయండి ప్రభా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుదాం. నీ శ్రమకు కారణం నీ స్వభావమే సహోదరుడు. అనేక సార్లు మన శ్రమకు కారణం మన స్వభావమే. లోబడ నల్లని మనస్తత్వం, మాట వినని మనస్తత్వం, తల వంచని మనస్తత్వం అనేక సార్లు మనకు గర్వానికి సూచనగా చేసి మనలను గర్విష్ఠులుగా మార్చి మన బ్రతుకును నాశనం చేస్తుంది. అందుకే సమర్పించుకుందాం ఈరోజున, ప్రభువా నేను ఇచ్చేవాడిగా, నా చేయి పై చేయిగా మారాలి, కనికరించేవాడిగా, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని కనికరించేవాడిగా, నాకు చాతనైంది ఏదో నేను చేసేవాడిగా నా జీవితం మార్చండి ప్రభు, నేను ఒక మంచి విత్తనం వేసే కృప నాకు దయచేయండి ప్రభు అని చెప్పేసి అడుగుదాం. అంతేకాదు ఈ యొక్క వ్యసనాలు, జీవితం అనేటువంటి, శరీరం అనేటువంటి, దేవాలయాన్ని నాశనం చేసేటువంటి ఈ వ్యసనాలు వ్యర్థమైన స్నేహితులతో చేరి కష్టార్జితాన్ని నాశనం చేసుకుంటూ, కష్టార్జితాన్ని మరి దాన్ని నేలపాలు చేసుకుంటూ, తాగి 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 కక్కుతాడు, దాంట్లోనే పడతాడు, దాంట్లోనే దొర్లుతాడు, దానివల్ల ఏం ప్రయోజనం, ఫుల్గా తాగుతాడు, బయటపై కక్కేస్తాడు, 500 రూపాయలు తాగుతాడు, 5 నిమిషాలు కక్కేస్తాడు. అది ఉంటే పిల్లలంతా భోజనం చేస్తారు, ఇంట్లో ఏదైనా పనికొస్తుంది, భార్య సంతోషంగా ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే వీటిని తన సొంతమైన ఇచ్చల కోసం, తన స్వకీయమైనటువంటి ఆశ కోసం
వీటిని ఖర్చు పెడుతూ కుటుంబానికి నెమ్మది లేక శాంతి లేక తాగినోడు ఒక కక్కపోతే ఇంటికి వచ్చి మాత్రం అందరినీ నాశనం చేసేస్తున్నాడు. అదేమంటే ప్రభుత్వం తాగమంటుంది కదా, ప్రభుత్వం అనేకమైనటువంటి వాటిని ఓపెన్ చేస్తుంది కదా, తాగితే తప్పేంటి? నీ దేహము దేవుని ఆలయం, దాన్ని పాడు చేసిన రోజున దేవునికి ఇచ్చిన ఆలయాన్ని పాడు చేసినప్పుడు దేవుని బిడ్డ స్వేచ్ఛ ఉంది కదా, అన్ని చేయదగినవి కాదు, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి అంత నీది కాదు. నువ్వు జాగ్రత్తగా నీ జీవితానికి ఏది కావాలో దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు క్షేమం, నీ తరాలకు క్షేమం. ఈరోజు తాగుబోతుగా నీ బిడ్డలు నేను చూస్తే రేపటి రోజు వాళ్ళు నీకంటే ఎక్కువ తాగుతారు, నీకంటే ఎక్కువ భయంకరంగా చేస్తారు, నీకంటే ఎక్కువ భయంకరమైన పరిస్థితుల్లోకి వస్తారు. అందుకే చెప్తాను ఈ రోజున మనము యథార్థవంతులుగా నమ్మకస్తులుగా దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళుగా దేవుని ప్రజలకు ఇచ్చేటువంటి వరకు మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయి. పరిశుద్ధాత్మదేవ రండయ్యా, రక్షకుడ రండయ్యా, పరిశుద్ధ తండ్రి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా తలలు వంచి. ప్రభువా, నా శరీరంలో, నా జీవితంలో, నా మనసులో ఉన్నటువంటి ప్రతి ఈ యొక్క బలహీన తొలగిపోవాలి ప్రభువా. నా జీవితంలో నేను ఒక ఫలభరితమైన చెట్టుగా మారాలి ప్రభువా, ఫలభరిత వృక్షంగా మారాలి ప్రభువా. నా స్వభావం నాకు శ్రమగా మారకూడదు, నా స్వభావం నాకు అయ్యా గొడ్డలి పెట్టుగా మారకూడదు ప్రభువా. నేను నీ స్వభావం ధరించుకోవాలి, నా పాత స్వభావం కొట్టివేయబడాలి. క్రీస్తనే క్రొత్త స్వభావం, క్రీస్తనే ధారాళమైన స్వభావం, క్రీస్తనే పరిశుద్ధమైన స్వభావం. అయ్యా నాకు దయచేయండి ప్రభువా అని చెబుదాం. ఈ కొద్ది జీవితంలో, చిన్న జీవితంలో, ఈ 60-70 సంవత్సరాలు ఉండేటువంటి ఒక అయ్యా క్షణభంగురమైన జీవితంలో వ్యసనాల పాలై ప్రభువా అనేకులు పాడు చేస్తూ నేను పాడైపోతూ సృష్టిని పాడు చేస్తూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి నాకు వద్దు ప్రభువా. అడుగు సహోదరుడా, ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. సహోదరి నారుతారు, ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు, నీ త్రాగుబోతు భర్తను విడిపించబోతున్నాడు, నీ త్రాగుబోతు వ్యభిచార భర్తను రక్షించబోతున్నాడు దేవుడు. నోరు తెచ్చి ప్రభుని అడుగు, పోలీస్ స్టేషన్లో కాదు, లేకపోతే జడ్జి దగ్గర, లాయర్ దగ్గర కాదు, ఎవరేం చేయలేరు, యేసు మాత్రమే హృదయాన్ని మార్చే దేవుడు. నోరు తెరు, నువ్వు నోరు తెరిస్తే ఆయన ఆకాశము తలుపులు తెరుస్తాడు, ఆయన తన శక్తిని కుర్రిపిస్తాడు, తాగకుండా కృప దయచేస్తాడు. నీ మొరటుతనాన్ని, నీ యొక్క కుటుంబ యజమాని మొరటుతనాన్ని, ప్రజల్ని మారుస్తాడు దేవుడు. నోరు తెచ్చి అడుగుదామా ఈ రోజున, నోరు తెరు, నీ నోటిని దేవుడు గమనిస్తున్నాడు, నీ నోటి ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవా స్తోత్రం, నీ పెదవుల ధ్వనిని ఆయన విని దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఏసయ్యా ఏసయ్యా ఇప్పటి వరకు ఎవరికో చెప్పాను ప్రార్థన చేయమని, కానీ ఈరోజు నేను నా అంతటా నేను వస్తున్నాను ప్రభువా, ప్రార్థిస్తున్నానయ్యా, సహాయించే ప్రభువా. నోరు తెరు, నోరు తెరు, యేసు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. కన్నీరు గార్త సహోదరిని ప్రభువా, భర్త త్రాగి 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 సంవత్సరాల తరబడి పీడిస్తున్నా ఆయన, చిల్లిగవ లేకుండా ప్రభువా అయ్యా, కొట్టిన చోటే కానీ కొట్టని చోటు లేకుండా విలపిస్తున్న భార్యలు ఉన్నారయ్యా, విలపిస్తున్న అయ్యా పిల్లలు ఉన్నారయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఆ కుటుంబాలు తిరిగి కట్టండి ప్రభువా. శమల కాలంలో బ్రతుకుతూ శమ వెంబడి శమలో పొందుతున్నటువంటి త్రాగుబోతు కుటుంబాలు మారాలి ప్రభువా, వ్యసనాలు మారాలి నాయన, పరిశుద్ధత దగ్గర రావాలి నాయన. ఏ ప్రభుత్వం మార్చలేదు నాయన, ఏ అధికారి మార్చలేడు నాయన, నువ్వు తప్ప ఎవడు మార్చలేదు ప్రతి హృదయాన్ని ప్రభువా. తాగుబోతు హృదయాలు మారాలి నాయన, మొరటు హృదయాలు మారాలి నాయన అయ్యా. సుబుద్ధి గల బ్రతకాలి ప్రభువా, సుబుద్ధి గల బార్లు జ్ఞానం నలిగిపోతున్నారు తండ్రి, పిల్లలు నలిగిపోతున్నారు అయ్యా, మొరటుగా ఉన్నటువంటి బాస్ కింద పనిచేసేటువంటి అనేక మంది పని వారు నలిగిపోతున్నారయ్యా. యేసు క్రీస్తునామములో వారందరూ అయ్యా సంతోషంగా సమాధానంగా మారాలి. ఒక్కరి కోసం, ఒక్క నాబాలు కోసం ఎన్ని శ్రమలు నాయన, ఒక్క నాబాలు కోసం ప్రభువా ఎన్ని కష్టాలు తండ్రి. కుటుంబంలో ఒక్కరున్నారయ్యా, ఇదిగో ప్రే తల్లి కుటుంబంలో అటువంటి వాళ్ళ కుమారుడిని మార్చండి అయ్యా, వాళ్ళ కుమార్తెను మార్చండి అయ్యా, వారి అల్లుడిని మార్చండి అయ్యా. ప్రభు ఆ స్తోత్రము తండ్రి, వారి కుటుంబం నెమ్మది కలుగును గాక, ప్రతి వ్యసనం మద్యపానం నశించి పోవును గాక అని చెబుతున్నాం. ఆ త్రాగుతున్నప్పుడే విషముగా మారునుగాక, చేదుగా మారునుగాక యేసుక్రీస్తు నామములో. ఈ కుటుంబంలో సమాధానం రావాలయ్యా, కృప 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 ఏసయ్యాని కృప దిగి రావాలి, ఏసయ్యాని కృప దిగి రావాలి, ప్రతి కుటుంబంలో నీ సమాధానం దిగి రావాలి. కన్నీరు తొడవండి అయ్యా, ఈ శమల కాలంలో కన్నీరు తొడవండి అయ్యా. మీ గాయపడిన హస్తమును పంపించండి తండ్రి, శక్తివంతమైన హస్తాన్ని పంపించండి తండ్రి, ఓదార్పును కలిగించండి ప్రభువా. ఏసయ్యా మీకు స్తోత్రం, హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా కన్నీరు కాసిన బిడ్డలేక కన్నీరు తోడమని ఆయన మీ దక్షిణ హస్తం ఆకాశం నుంచి దిగివచ్చును గాక మీ వాగ్దానం ప్రకారము ప్రతి బాష్ప బిందును తుడిచే మీ దక్షిణ హస్తం దిగివచ్చును గాక తండ్రి మీరు సహాయం నడిపించి బలపరచండియా బలపరచండియా సహాయం చేయండియా మీరు కృప చూపు నడిపించి బలపరిస్తే పొచ్చమని ఎవరికి అకాల మరణాలు రాకూడదు ప్రభా అబీగైల్ ఎవరు అసలుగా ఉండగా భర్తను కోల్పోయిందయ్యా ఆ కుటుంబంలో నెమ్మది లేదయ్యా ప్రభా ఈ రోజు అనేక మంది యవనకాలం ఉండి కూడా భర్తను పోగొట్టుకుంటున్నారయ్యా వ్యసనాల వల్ల అయ్యా దుర్వ్యసనాల వల్ల ప్రభా ఎంతో మంది యవనస్తులు తమ భర్తను కోల్పోతున్నారు తమ భార్యలను కోల్పోతున్నారు బిడ్డలను కోల్పోతున్నారు యవనకాల బిడ్డలు తాగి తాగి ప్రభా వ్యసనాల మధ్య నలిగిపోతున్నాయి ఆయన మత్తు పదార్థాల మధ్య నలిగిపోతున్నాయి ఆయన కుటుంబాలు నశించిపోతున్నాయి ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా ఒక్కసారి కనికరించండి అయ్యా మీ కృపా దయా కనికరించి నడిపించి బలపరిస్తే పొచ్చమని సహాయించమని ఆదరించమని ఏసయ్యా మీ శక్తిని కురిపించమని యేసు క్రీస్తు శక్తి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడితో దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తగా మార్షునుగాక గొప్ప సమాధానంతో సమకూర్చి నీ కుటుంబాన్ని సమాధానాత్మతో నింపి వర్ధిల్లింప చేయునుగాక ఆమెన్ ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల వేదనల గొడ్రాలితనమా నిరుద్యోగమా ఓటమియా సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్ కేహెచ్ వాడ నవాబ్పేట నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్ ఆమేన్.